రాజు గారు. రైస్ మాఫియా లాబీయింగ్, సీఎం సీరియస్, ఢిల్లీకి పంచాయతీ. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైస్ మాఫియా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ధిక్కరించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా మంత్రి పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి మీద తిరుగుబాటు బావుటా ఎగరేశారా అనిపిస్తుంది. ఎంతటి రైస్ మాఫియా ఎంతటి దూరానికి వెళ్ళింది అని అంటే, ఇక్కడ ప్రభుత్వం కాకినాడ పోర్టులో జరిగినటువంటి అక్రమాలు, అరాచకాలు, జరిగినటువంటి ఎక్స్పోర్ట్లో జరిగినటువంటి దోపిడీని విచారణ చేస్తున్నటువంటి క్రమంలో, ఎక్కడైతే ఈ రైసుకు సంబంధించి 50,000 మెట్రిక్ టన్నులను ఎక్కడైతే సీజ్ చేసిందో వాటన్నిటి మీద విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో, ఇక్కడ ఒకవైపు ఈ విచారణ జరుగుతూ ఉంటే క్యాబినెట్లో దీనిపైన చర్చ జరిగితే, దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయితే, ఈ విధమైనటువంటి ప్రక్రియ ఒకవైపు జరుగుతూ ఉంటే మరొక వైపు ఈ రైస్ మాఫియా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని వెళ్ళి కలిశారు. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి ఎక్స్పోర్ట్కి అనుమతి ఇవ్వాల్సిందిగా వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఎక్స్పోర్ట్కి ఇక్కడ దోపిడీ జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ రైస్ మాఫియా ప్రజలని పీల్చి పిప్పి చేసింది, ఆంధ్రప్రదేశ్ సంపదను దోసేసింది అనేది ఒకవైపు జరుగుతూ ఉంటే, మరొకవైపు వీళ్ళు ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసి అక్కడ నుంచి వాళ్ళు మాకు ఎక్స్పోర్ట్కి పర్మిషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇందులో వెళ్ళినటువంటి వాళ్ళు, నేను అందరినీ అంటలేదు, వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఈ మొన్న ఇటీవల ఎవరైతే నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు వెళ్ళి రైడ్ చేసి పట్టుకున్నారో, ఆ పట్టుకున్నటువంటి దాంట్లో పీడిఎస్ రైస్ దొరికినటువంటి మిల్లర్స్ ఓనర్స్ కూడా ఉన్నారు. పీడిఎస్ రైస్ దొరికినటువంటి మిల్లర్స్ ఓనర్స్ కూడా ఉన్నారు. ఇదే పీడిఎస్ రైస్ ఎక్కడైనా గ్రామాల్లో ఒక ఆటో వ్యక్తో లేకపోతే ఒక మిల్లులోనో దొరికితే అతని మీద అత్యంత భయానకమైనటువంటి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు, పీడీ యాక్ట్లు పెడతారు. మరి ఇక్కడ రైస్ మిల్లల్లో 1,000 మెట్రిక్ టన్నులు దొరికితే వాళ్ళ మీద ఏమన్నా పీడీ యాక్ట్లు ఇంకా పెట్టలేదు. వాళ్ళు మాత్రం ఢిల్లీ వెళ్ళి దర్జాగా కేంద్ర మంత్రి గారి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని, మాకు త్వరగా ఆర్డర్స్ ఇవ్వండి, మేము త్వరగా లాబింగ్ చేసుకోవాలి, త్వరగా ఎక్స్పోర్ట్ చేయాలి, త్వరగా సంపద వచ్చేయాలనే దానికి ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సరే, దీంట్లో జరిగినటువంటి అంశాలను మనం గమనిస్తే 50,000 మెట్రిక్ టన్నుల పైన ఇప్పటికీ అక్కడ కాకినాడ పోర్ట్ ఏరియాలో దొరికింది. కాకినాడ పోర్ట్ మిగిలిన దగ్గర కాదు, ఓన్లీ అక్కడ కొన్ని మిల్లుల్లో. అందులో 27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ అని తేలింది. పీడిఎస్ రైస్ ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకి 1 రూపాయికి కేజీ బియ్యం ఇస్తున్నారో, ఆ 1 రూపాయి కేజీ బియ్యాన్ని 100 రూపాయలకి ఎక్స్పోర్ట్ చేసి అమ్ముతున్నారో, ఈ మధ్యలో ఎక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతుందో, ఇక్కడ ప్రజలకు దొరకాల్సినటువంటి బియ్యాన్ని ఇవ్వకుండా ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఎవరైతే అరాచక శక్తులను పట్టుకుంటే, అందులో 27,000 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ దొరికింది. సరే, దీంట్లో విచారణ చేయటం మొదలు పెడితే ఆ విచారణ చేసినటువంటి దాంట్లో ఇప్పటికే 2,00,000 మెట్రిక్ టన్నులు 2019 నుంచి 2024 వరకు ఎక్స్పోర్ట్ అయిపోయిందని ఉంది. 2019 నుంచి 2024 వరకు ఎక్స్పోర్ట్ అయిపోయిందని ఉంది. అందులో ఎక్స్పోర్ట్ అయినటువంటి వాటిల్లో ఏదైతే బ్రోకెన్ రైస్ అంటే నూకలాగా, ఆ నూకలాగా బ్రోకెన్ రైస్ ఎక్స్పోర్ట్ చేసినటువంటి దాంట్లో ఎక్కడ నుంచి పీడిఎస్ రైస్ని బ్రోకెన్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేశారు. ఎక్స్పోర్ట్కి కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించి ఉంది. కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించి ఉన్నప్పటికీ కూడా హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఎక్స్పోర్ట్ చేశారు. హైకోర్టుకి వెళ్ళి పర్మిషన్ ఒకరు తెచ్చుకున్న తర్వాత 17 మంది తెచ్చుకొని ఎక్స్పోర్ట్ చేసేసారు. కానీ అప్పటికి వాళ్ళు ఎవరు కొనలేరు, అప్పటికి వాళ్ళు ఎవరి దగ్గర స్టాకులు లేవు, అప్పటికి వాళ్ళు ఎవరి దగ్గర గూడాల్లో స్టాక్ లేదు. కానీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని అప్పుడు ఈ పీడిఎస్ రైస్ని తెచ్చుకొని దీన్ని కట్ చేసి దీన్ని ఎక్స్పోర్ట్ చేశారు. ఇది చేసినటువంటి దురాగతాలు. 2,000,000,000 రూపాయల సంపద లూటి అయింది, దోచుకున్నారు. మరి ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు, ఎవరైతే అక్కడ వాళ్ళు
కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి అయిన ప్రహ్లాద్ జోషి గారితో వాళ్ళు మీటింగ్ కలిసారు. అట్లా నిర్మలా సీతారామన్ గారితో కలిశారు. ఇది నిర్మలా సీతారామన్ గారితో కలిసినటువంటి ఫోటో కేంద్ర ఆర్థిక మంత్రి గారితో. ఒక్కసారి మనం ఆ ఫోటోలో చూస్తే పురంధేశ్వర్ గారు ఎంపీ, ఎందుకంటే రాజమండ్రి కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు వచ్చి కలవాల్సినటువంటి వచ్చి కలిసేదాన్ని తీసుకెళ్ళి ఉంటారు. ఓకే, పురంధేశ్వర్ గారు, నిర్మలా సీతారామన్ గారు, అలాగే అక్కడ కృష్ణదేవరాయలు, నర్సాపేట ఎంపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ కృష్ణదేవరాయలు గారు కూడా పాపం వాళ్ళు పిలిస్తే వెళ్ళినట్లున్నారు. మరి ఇప్పుడు ఇందుట్లో ఒకసారి ఆ ఫోటో క్లియర్గా వేయండి. ఆ ఫోటోలో పైన ఉన్నటువంటి ఫోటోలో మనం చూస్తే ఆ కృష్ణదేవరాయలు గారు, ఆ కృష్ణదేవరాయలు గారు పక్కన ఎవరైతే మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బివి కృష్ణారావు, జనరల్గా ఆయనకు మంచి పేరు ఉంది, ఆయనకి కాస్త బిజినెస్లో రాంగ్ రూట్లో పోవడనేటువంటి ఒక మంచి పేరు ఉంది. ఆయన ఇప్పుడు ఈ రైస్ మిల్లర్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్కి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అలా పెట్టారు, ఆయన అలా పెట్టారు. ఇప్పటివరకు ఆయన పాత్ర ఏం లేదు, గత 5 సంవత్సరాలు ఆయన పాత్ర ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆయనని తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇక ఆ పక్కన ఇప్పుడు ఎవరైతే రాజీవ్ అని ఎవరైతే చెప్తున్నామో, ఈ వినోద్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో, హిమాన్ష్ ఎవరైతే ఉన్నారో, ఆ హిమాన్ష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ హిమాన్ష్ అనేటువంటి వ్యక్తి సత్యం బాలాజీ అనేటువంటి కంపెనీని ఆయన నడుపుతారు. 500 టన్నులు ఎక్స్పోర్ట్ దగ్గర నుంచి వాళ్ళ 100,000 టన్నులు పైగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక హయ్యెస్ట్ కెపాసిటీని ఆయన తీసుకున్నాడు. హయ్యెస్ట్ ఎక్స్పోర్టర్గా ఆయన అక్కడ ఉన్నారు. మొన్న ఈ సత్యం బాలాజీ అనేటువంటి కంపెనీలో రైస్ ఇండస్ట్రీలో 7,784 మెట్రిక్ టన్నులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎక్కడ ఎటువంటి ఆధారాలైనటువంటి దాంట్లో పట్టుకున్నారు. దాంట్లో పీడిఎస్ రైస్ కూడా ఉంది. ఎవరు హిమాన్ష్ అంటే ఒక ప్రజల ప్రభుత్వాన్ని కళ్ళుగప్పి రైతు ఎవరైతే వినియోగదారుల దగ్గర నుంచి పీడిఎస్ రైస్ను కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నారు, ఆయన దొరికారు కదా. మరి వాళ్ళు దొంగలు కదా, వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి కదా, వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి కదా, మరి ఏంటి? మరి వాళ్ళు పోయి కేంద్ర మంత్రి దగ్గర ఎదురుగా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం, ఒక పక్క పురంధేశ్వర్ గారు, ఒక పక్క కృష్ణదేవరాయలు గారు, మధ్యలో నిర్మలా సీతారామన్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా వీళ్ళందరూ పట్టుకోండి, వీళ్ళందరూ ఏదైతే దురాగతాలు చేశారు వీళ్ళని ఆపండి అంటారు. వీళ్ళు ఏమన్నా అక్కడికి వెళ్ళి వీళ్ళని తీసుకొని వెళ్ళి ఎదురుగా కూర్చోబెట్టుకుంటారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అసలు? అక్కడ హిమాన్ష్ పక్కన వినోద్ అగర్వాల్ ఇతను వచ్చేటప్పటికి సరళా ఫుడ్స్, ఈ సరళా ఫుడ్స్ దగ్గర మనం కాకినాడలో సవాల్ చేసి ఈ సరళా ఫుడ్స్ దగ్గరికి వెళ్ళి యానం రోడ్లో ఉంటుంది, దాని ముందు నుంచొని మనం ఆ రోజు చెప్పొచ్చాం, ఇదిగో ఈ సరళా ఫుడ్స్లో 3,723 మెట్రిక్ టన్నులు అక్కడ దొరికింది, అందులో పీడిఎస్ రైస్ ఉంది, ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికారు, ఇంత పెద్ద దురాగతం చేశారు, వీళ్ళు కొన్ని 1,000 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఎక్స్పోర్ట్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళు ప్రధానం ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి వీళ్ళు చాలా అరాచక శక్తులు వీళ్ళ మీద విచారణ చేయాలని చెప్పని మనం పెట్టాం. సరే, ఇది వాళ్ళిద్దరూ ఎవరైతే దొరికినటువంటి వాళ్ళలో 10 కంపెనీలు ఉన్నాయి, ఆ 10 కంపెనీలో వాళ్ళిద్దరు ఉన్నారు. సరే, ఆ రాజీవ్ అనే అతను ఎవరో ఇంకా నాకు ఐడెంటిఫై కాలేదు. ఆ పక్కన ఉన్నటువంటి అతను ఏమన్నా కృష్ణారావు, బివి కృష్ణారావు, ఆయన ఎక్స్పోర్ట్స్ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. మరి వీళ్ళందరినీ అంటే చంద్రబాబు నాయుడు గారిని ధిక్కరించారా, మనోహర్ గారిని ధిక్కరించారా, లేదా చంద్రబాబు నాయుడు గారు అంటే లెక్కలేదా, లేదా మనోహర్ గారు అంటే లెక్కలేదా, లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే లెక్కలేదా? అంటే లెక్క లేకున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడేమన్నా దొరికారు, ఇక్కడేమన్నా విచారణ జరుగుతూ ఉంది, వీళ్ళు పోయి కేంద్ర మంత్రి దగ్గర పోయి మాకు ఆర్డర్లు ఇవ్వండి, మేము ఎత్తేసుకోవాలి, మేము తీసుకెళ్ళిపోవాలంటారు. తప్పులేదు, వాళ్ళు వెళ్ళి అడగటంలో తప్పులేదు. వాళ్ళు ఏం అడుగుతున్నారు? పార్బాయిల్డ్ అడుగుతున్నారు, రా రైస్ అడుగుతున్నారు, బ్రోకెన్ రైస్ అడుగుతున్నారు, ఈ 3 అడుగుతున్నారు. తప్పులేదు, వాళ్ళు అడిగిన దాంట్లో తప్పులేదు, నేను అది తప్పు పట్టల. వాళ్ళు అడిగిన దాంట్లో, అసోసియేషన్ వెళ్ళిన దాంట్లో, ఎక్స్పోర్ట్ అడిగిన దాంట్లో నేను తప్పు పట్టల. కానీ వీళ్ళు ఈ ఎక్స్పోర్ట్ పేరుతో, ఈ బ్రోకెన్ రైస్ పేరుతో, లేదా రా రైస్ పేరుతో, లేదా పార్బాయిల్డ్ రైస్ పేరుతో పీడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలించారు. అందులో అక్రమంగా తరలించినటువంటి వ్యక్తుల్లో మీ ఎదురుగా కూర్చున్నటువంటి కేంద్ర మంత్రి గారు ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తులు, పురంధేశ్వర్ గారు, కృష్ణదేవరాయలు గారు ఇద్దరు కలిసి తీసుకెళ్లినటువంటి వ్యక్తులు ఆ ఎదురుగా ఉన్నారు. మరి వాళ్ళు ఆ రకంగా రెడ్ హ్యాండెడ్గా దొరికితే వారిని ఢిల్లీ తీసుకెళ్ళి, సరే ఢిల్లీ వాళ్ళే వచ్చి ఉండొచ్చు తీసుకెళ్ళి,
వాళ్ళని కేంద్ర మంత్రి దగ్గర తీసిపోయి ఎక్స్పోర్ట్కి అవకాశం ఉందని అడుగుతూ ఉన్నారు. మరి అదే ఆశ్చర్యం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి లావు కృష్ణదేవరాయల గారికి నా ప్రశ్న ఏంటంటే, ఆయనకి నా ప్రశ్న ఏంటంటే, ఈ ఎవరైతే ఇప్పుడు వెళ్ళినటువంటి వినోద్ అగర్వాల్, హిమాంశు, రాజీవ్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొన్నటి వరకు 2019 నుంచి 2024 వరకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో పార్ట్నర్స్, ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. వాళ్ళ ఇప్పుడు ద్వారంపూడికి సంబంధించినటువంటి వాళ్ళు బినామీలు అంటామా, లేకపోతే వ్యాపార భాగస్వాములు అంటామా, లేకపోతే వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు అంటామా, ఏదన్నా కానీ వాళ్ళు వాళ్ళ మనుషులు. ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా, వాళ్ళ నాన్నగారు ఏమన్నా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మను, వాళ్ళ తమ్ముడు ఏమన్నా మిల్లర్స్ అసోసియేషన్స్ ప్రెసిడెంటు, ఈయన ఏమన్నా అక్కడ ఎమ్మెల్యే. ఈ మొత్తం ఎంటైర్ దీనికి సంబంధించిన దాంట్లో ఆయన కీరోలు. మరి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు, లోకేష్ గారి గురించి ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడారు, అది విన్న తర్వాత కృష్ణదేవరాయలు గారు వీళ్ళందరినీ తీసుకెళ్లడంలో రైట్ ఉందా రాంగ్ ఉందా అనేటువంటిది ఆయన జస్టిస్ చేసుకోవాలి. మనం కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ ఆలోచనలు ఏంటి, ఎవరైతే ఇప్పుడు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలవాలి కదా. ఒకసారి ఆ బయట ఉందా, ద్వారంపూడి గారు బయట వచ్చిందా, ఒకసారి ఆ బయట తీసుకోండి, అది వాళ్ళు అడుగుతుంది. అంటే అక్కడ వాళ్ళు వెళ్ళినటువంటి వ్యక్తులు మొత్తం ఈ కూటమి రాకూడదని, లేదా ఈ ప్రభుత్వం రాకూడదని చాలా దుర్మార్గంగా వ్యవహరించిన, లాబింగ్ చేసినటువంటి వాళ్ళు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళు కోర్టుకు కూడా వెళ్తూ ఉంటున్నారు, వాళ్ళకి లెక్కలేదు ప్రభుత్వం అంటే సిస్టమ్ అంటే. ఒకసారి బయట ప్లే చేయండి, బయట ప్లే చేయండి, బయట ప్లీజ్. చంద్రబాబు నాయుడిని ప్రజలు మన అరసల్లో తిప్పి తిప్పుకొట్టారు, మరలా ముసోడు లెక్కూడదు. ఆ ముసోడు లెక్కడు ఉండాలి అంటే మనం ప్రతిరోజు కష్టపడాలి, ఆ ఎదురు చేసిన పనులన్నీ ప్రజలు తెలియపరచాలి. ఆ నడకలకు వారసుడు పప్పు లోకేష్, వాడు తయారవుతున్నాడు, వాడిని కూడా కొవ్వు కరిగేలాగా మనం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేసుకుంటాను. ఇప్పుడే మన కుమార్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ వస్తే ప్యాకేజ్ పవన్ స్టార్. చంద్రబాబు చెప్పు చేతలో నువ్వు ఒక నాయకుడివేనా, ఒక సందర్భంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి బినామీలు కానీ ఒకటి తెలియజేసుకున్నాను, మీ అందరి బట్టలు ఓడి తీసిన నాయకుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. సరే, కొన్ని పదాలు వినలేనటువంటి అన్ని బీపేశారు, లం ఇట్లాంటి పదాలన్నీ వాడారు, ఈయన ఇనే పదాలు కాదు, నేను బీపేశారు. మరి ఆయన ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ గారిని అలా తిడతారు, వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీలో చేసిన అరాచకాల మీద ఏమన్నా వీళ్ళు విచారణ చేపడతారు. ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టారు కాబట్టి, ఆ మినిస్టర్ కాబట్టి ఆయన విచారణ చేపడతారు. తప్పు లేకపోతే దాంట్లో ఎవరిని ఏం చేసిన అవసరం, తప్పులు ఉన్నాయి కాబట్టి విచారణ చేయడం, లేకపోతే వాటికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతుంది. ఇక్కడ ఏమైనా కృష్ణదేవరాయలు గారు ఏమన్నా, ఓ పురంధేశ్వర్ గారు ఏమన్నా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తీసుకొని పోయి కేంద్ర మంత్రిని కల్పిస్తారు. ఇది ఎక్కడ న్యాయం అండి, ఇది ఎక్కడ ఆశ్చర్యకరమైనటువంటి అంశం అండి బాబు. అసలు ఏం జరుగుతుంది దీంట్లో, అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో, ఢిల్లీలో ఏం జరుగుతుంది ఇది అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం వెళ్ళుంటే ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి బినామీలు, సరే వాళ్ళ బినామీలో లేకపోతే వాళ్ళ వ్యాపార భాగస్వామ్యం తప్పు చేశారా, లేదా తప్పు చేసిన వ్యక్తుల్ని ఢిల్లీలో కేంద్ర మంత్రి దగ్గరికి ఎట్లా తీసుకెళ్తారు, ఇది సరే వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అంశం. దానికి సంబంధించి మనం మాట్లాడేదానికంటే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ వాళ్ళ ఆత్మకి లేదా వాళ్ళ అంతరాత్మకి వాళ్ళు వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అంశం అది. నిన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రహ్లాద్ జోషిని కలిసినప్పుడు దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోండి అని చెప్తే కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. మరి నెక్స్ట్ డే ఏ విధంగా జరగడం ఎలా అంటే, ఇది ముందే జరిగింది, ముందే జరిగింది. ఇక్కడ ఏంటంటే, ఓకే, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్లో జరిగినటువంటి అంశంలో కేబినెట్లో ఇది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేద్దాం, ఎందుకంటే దీంట్లో ఈడీ ఐటీ కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అంశం ఉంది, ఎక్స్పోర్ట్ జరిగిన దాంట్లో దోపిడీ జరిగింది కాబట్టి, కావున మనం వెళదామనంటే ఆ వెళదామనుకున్నటువంటి అంశానికి సంబంధించి వీళ్ళు అది తెలుసుకొని కేబినెట్లో జరిగిన డిస్కషన్, వీళ్ళు వెళ్ళిపోయారు ముందుగానే ఢిల్లీకి, వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు కలిసేయడం మొదలుపెట్టారు. ఈ మనోహర్ గారు ఆయన వీటి కోసం వెళ్ళినప్పుడు ఏదైతే అట్లాగే దీనికి కూడా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చి కలిశారని ఆయన చెప్తున్నారు. వాళ్ళు వచ్చి ప్రహ్లాద్ జోషి గారు మినిస్టర్ గారు చెబుతున్నారు దీనికి వాళ్ళు వచ్చి కలిశారు అంటే, ఇదిగోనండి ఇట్లా జరిగింది 50,000 మెట్రిక్ టన్లు అంటే, అవునా అంటున్నారు ఆయన.
పీడిఎస్ రైస్ మొత్తం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుందండి అంటే అవునా అంటున్నారు. ఏమంటారు ఇంకా ఆయన? సరే, మన దగ్గర దేశంలో బియ్యం ఎక్కువగా ఉంటే దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం తప్పులేదు, కానీ మనం పేదలకు పంచుతున్నటువంటి బియ్యాన్ని దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా దాన్ని ప్రజల దగ్గర నుంచి అతి తక్కువ ధరకు, రూపాయికి ఇచ్చిందని 10 రూపాయలకు కొంటారు, దాన్ని 100 రూపాయలకు అమ్ముతారు. ఈ రకమైనటువంటి దోపిడీ చేయడం ఎంతవరకు సమంజసం? నేను ఇక్కడ ఆలోచన ఎందుకు దీని గురించి ఇంత నొక్కి వక్కాణిస్తున్నానంటే, దేనివలన ఈ రూపాయికి కిలో బియ్యం పేదలకు ఇవ్వటం వలన రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి 1,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్తుంది. మరి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించి ఏది ప్రజలు పన్నుల ద్వారా కట్టినటువంటి డబ్బుని, లేదా మనం వస్తువులు కొన్నప్పుడు జిఎస్టీ ద్వారా వచ్చినటువంటి డబ్బుని, లేదా మనం ఖర్చు పెట్టిన దాంట్లో వచ్చినటువంటి డబ్బుని, ఈ డబ్బు మొత్తాన్ని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? ప్రభుత్వం 1 రూపాయికి ఇస్తే దీన్ని వీళ్ళు 100 రూపాయలకు అమ్ముకోవడం ఎవరు లబ్ధి పొందుతున్నారు? ఇటు ప్రజలు నష్టపోతున్నారు, ఎవరైతే జిఎస్టీ ట్యాక్సులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి నష్టపోతున్నారు, ఎవరైతే వీళ్ళందరూ నష్టపోయినటువంటి వాటన్నిటినీ వీళ్ళు దోచుకుంటున్నారు. పాపం రేషన్ తీసుకున్నాడు వాళ్ళు నష్టపోతున్నారు. ఇక్కడ జరుగుతుంది ప్రజలకు నష్టం, ప్రజల సంపద దోచేయబడుతుంది. వాళ్ళెవరికో నష్టం జరుగుతుంది, ప్రభుత్వానికి నష్టం. ప్రభుత్వానికి నష్టం జరిగితే అది ప్రజలకు నష్టం జరిగినట్టు, లేదంటే ఆ డబ్బును ఇంకో దానికి ఉపయోగపెడతారు. ఆ డబ్బును రోడ్లు వేయడానికి ఉపయోగపెట్టచ్చు, ఆ రోడ్డు డబ్బును ఇంకో దానికి ఉపయోగపెట్టచ్చు, ఇంకొక అభివృద్ధికి ఉపయోగపెట్టచ్చు, ఇంకో రకమైన బెనిఫిట్కి ఉపయోగపెట్టచ్చు, ఇంకో రకమైన సంక్షేమానికి ఉపయోగపెట్టచ్చు, ఏ రకమైన ఉపయోగపెట్టచ్చు, అమరావతికి ఉపయోగపెట్టచ్చు, పోలవరానికి ఉపయోగపెట్టచ్చు, దేనికైనా ఉపయోగపెట్టచ్చు. ఇక్కడ జరుగుతున్నటువంటి దోపిడీలో ఈ అరాచక శక్తులు ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తున్నాయి. అందుకు దీనిని పట్టుకోవాల్సినటువంటి అవసరం ఆసనమైంది అనేటువంటిది అభిప్రాయం. ఇది ఒక అంశం. ఇక దీంట్లో వాళ్ళు అడిగారు, సరే మాకు ఎక్స్పోర్ట్ ఇవ్వకపోతే మాకు అన్యాయం నష్టం జరిగింది, విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, 10,000 కోట్లు వచ్చింది. సంతోషమే, మీరు చేసే వ్యాపారం, మీరు చేసేటువంటి వ్యాపారం గురించి ఎవరు తప్పట్లు, కానీ మీరు చేసేటువంటి వ్యాపారంలో పీడిఎస్ రైస్ని మిక్స్ చేసి దాన్ని మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అది తప్పు. అక్కడ అది అసలు పాయింట్. సరే, వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్ళారంటే చంద్రబాబు నాయుడు గారు అన్న లెక్కలేని పరిస్థితి, ప్రభుత్వం మనోహర్ గారు అంటే లెక్కలేని పరిస్థితి. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని తిట్టారో వాళ్ళని మీరు భుజాల మీద వేసుకొని, భుజస్కంధాల మీద మేము మోస్తామని అని చెప్పని వీళ్ళు పరిగెడుతూ ఉన్నారంటే నిజంగా ఇంతకంటే ఆశ్చర్యం లేదు, ఇంతకంటే అన్యాయం కూడా లేదేమని అనిపిస్తూ ఉంది. సరే, ఇక నెక్స్ట్ లో మీరు మాట్లాడింది అగర్వాల్ బయట ప్లీజ్. ఇక్కడ చూస్తే కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి శాసనసభ్యుడు, వాళ్ళ తమ్ముడు వీరభద్రారెడ్డి, అతను ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వాళ్ళ నాన్న ఈ కార్పొరేషన్ చైర్మన్, మొత్తం కలిపితే మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే, మొత్తం వాళ్ళ గుప్పెట్లోనే, మొత్తం మాఫియా కింగ్ పిన్నులుగా మొత్తం వాళ్ళు వ్యవహరించారన్న అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. ఈ మొత్తం కింగ్ పిన్నుల్లో మరి ఈ వ్యవహారం చూస్తే మరి ఎవరైతే వినోద్ అగర్వాల్ దగ్గర ఉన్నామో, ఇక్కడ దీనికి సంబంధించిన దాంట్లో 4,000 మెట్రిక్ టన్నులు మొన్న ఎవరైతే స్వయంగా ఇప్పుడున్నటువంటి మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా రావటం, స్వయంగా పట్టుకున్నటువంటి సందర్భాలను కూడా చూస్తున్నాం. అంటే ఎవరైతే మంత్రిగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు వస్తున్నామని తెలిసి రైడ్ చేసేటప్పటికి ఇక్కడ దొరికింది, ఇక్కడ దొరికింది, ఓం ఆగ్రో దొరికింది. రెండు కంపెనీలు కూడా ఇతనికి సంబంధించినటువంటి కంపెనీలే. ఇవి కాకుండా అనేక బినామీ కంపెనీలతో కూడా వీళ్ళు చేస్తుంటారు అనేటువంటి అభియోగాలు, ఆరోపణలు వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఉన్నాయి. 4 రాష్ట్రాలకు ఒక మాఫియా రైస్ డాన్ ఎవరైనా ఉన్నారంటే అందుట్లో పోర్ట్ ఏర్పాటు చేసి ఆ పోర్టుని ఇల్లీగల్ వ్యాపారాల కోసం బియ్యాన్ని మీరు రాష్ట్రంలో మొత్తం తోలుకొని గ్రీన్ ఛానల్ పెట్టుకుని కాకినాడ పోర్టు తీసుకొచ్చి ఎగుమతి చేస్తుంటే దాన్ని మేము ఊరుకునే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసాం, అందులో కస్టమ్స్ అధికారులు కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరింత కావాల్సిన చెక్ పోస్టులు మేము ఏర్పాటు చేస్తాం. ఎక్కడ కూడా ఒక్క సింగిల్ లారీ పీడిఎస్ రైస్ తరలించే పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా మేము తీసుకొస్తాం. సో దానికి ఎవరైనా బాధపడుతుంటే అది వాళ్ళ విఘ్నత వదిలేస్తున్నా, ఎందుకంటే చెక్ పోస్ట్ ఏర్పాటు చేసేది మంచి జరగాలని, అక్రమంగా బియ్యాన్ని స్మగుల్ చేసే వాళ్ళ వ్యక్తుల్ని పట్టుకోవడాని కోసం. అనవసరంగా ఎందుకు ఉలిక్కి పడుతున్నారో నాకు అర్థం కాదు కొంతమంది పెద్దలు. కానీ కాకినాడ పోర్ట్లో ఏర్పాటు చేసింది ఒక ట్రయల్ మాత్రమే, అది కస్టమ్స్ అధికారులు, ఏపీఎస్పీ స్పెషల్ పోలీసు, స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత పౌర సరఫరాల శాఖ, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాం.
రాబోయే రోజుల్లో కూడా ఇంకో రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేయబోతున్నాం. మనం వచ్చేసాం కాకినాడలో ఉన్నాం. కాకినాడలో ఉన్నటువంటి సరళ ఫుడ్స్ దగ్గర మనం దాని ముందు నుంచనున్నాం. మాజీ మంత్రి కారుమూడి నాగేశ్వరరావు వస్తాడు రమ్మని మనం పిలిచాం. అవినీతి చేయకపోతే, అక్రమాలు చేయకపోతే, దోపిడీ చేయకపోతే రమ్మని పిలిచాం. 5 గంటలైంది, 5 గంటలకు మనం ఇక్కడున్నాం. మంత్రి గారు రాలేదు, ఇటువైపు నుంచి రావట్లేదు. అంటే పేద ప్రజల సొమ్ముని అప్పనంగా దోచుకుండంటే, 1,000 కోట్ల రూపాయలు దోచుకుండంటే, అడ్డగోలుగా అవినీతి జరుగుతూ ఉంటే ఇది మనం ఎవరైతే సరళ ఎక్స్పోర్ట్స్ దాని ముందు మనం నుంచోని చెప్పింది వినోద్ అగర్వాల్ ముందు ఆయన దగ్గర దొరికింది. అక్కడ కూర్చున్నటువంటి కేంద్ర మంత్రి గారి దగ్గర కూర్చున్నటువంటి వాళ్ళ దగ్గర అందరి దగ్గర దొరికింది. మరి ఇంతటి అరాచకాలు జరుగుతూ ఉంటే, ఇంతటి అన్యాయాలు జరుగుతూ ఉంటే ఇంకా వాళ్ళని పట్టుకొని వాళ్ళని ప్రోత్సహిస్తాము, ఎవరైతే అన్యాయాలు అక్రమాలు చేసినటువంటి వాళ్ళకు మేము సపోర్ట్గా నిలబడతామనంటే ఇది దుర్మార్గం. ఎక్స్పోర్ట్ ఇవ్వకపోవడం అది వేరే సబ్జెక్టు. కానీ ఎక్స్పోర్టర్ ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళని తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టడం తప్పు. వ్యవస్థలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా, మనోహర్ గారికి వ్యతిరేకంగా అక్కడికి వెళ్ళటం తప్పు. ఆ వాళ్ళని అక్కడ తీసుకెళ్ళటం, వాళ్ళని అందులో ఎవరైతే వాళ్ళు లేకుండా ఉంటే వేరే విషయం. ఆయన ఎవరైతే కృష్ణారావు గారు ఒక్కరు వెళ్తే తప్పు లేదు, ఎందుకంటే ఆయన ఎక్కడ ఆయన కంపెనీ దొరకలేదు, ఆయన కంపెనీ లేదు. మరి ఆయన వీళ్ళందరినీ తీసుకుని వెళ్తే అందుట్లో మళ్ళీ ఏంటది? సరే సురేష్ గారు అండి, వంశీ గారు, ఈ షిప్కి సంబంధించి పర్ డే నియర్లీ 50 లాక్స్ పైన రెంట్ పే చేయాలంటండి. ఆ రోజున అంశం కూడా వచ్చింది అంటే అందుకని అప్పటి నుంచి అలా ఉండిపోయింది. ఇక్కడ నేను మీకు సింపుల్ అండి, 2021-22 నాన్బతి బియ్యానికి ఎగుమతులు పెరిగాయి. ఇందులో 2021-22 44 వేల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్ అయింది. 2022-23 49 వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ అయింది. 2023-24 35 వేల కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ అయింది. ఇది వాళ్ళు ఇచ్చింది రికార్డెడ్గా. నేనంటే 40,000, 49,000, 50,000 కోట్ల రూపాయలు ఎక్స్పోర్ట్ అయిందనంటే రైసు ఎంతటి ఆదాయం ఉండిద్ది? ఇందులో ఎక్స్పోర్ట్ అయిన దాంట్లో ఒక 40% 50% ఈ బ్రోకెన్ రైస్ పేరుతోటి వీళ్ళు పీడిఎస్ని కట్ చేసి దాన్ని పంపిస్తున్నారు. అది మోసం. అంటే ఎట్లా అంతా అది ఒక రకమైన దగ ఆ దోపిడీ అనేది. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని తీయమనండి, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసి వాళ్ళ ఆస్తులు తీయమనండి, ఎన్ని 1,000 కోట్లు దొరుకుతాయో. మరి సురేష్ గారు,